అప్పుల భారంతో ఏపీ దివాలా తీసిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బ్యాంకులు కూడా ఏపీకి అప్పు ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ జీతాలు ఇవ్వలేని స్థాయిలో ఉందని ఆయన విమర్శించారు. వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వద్ద ఏపీ నేతలు చేతులు ఎత్తేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు వంత పాడేలా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారని మండిపడ్డారు. ఒకవేళ ప్రకాశం జిల్లాకు ఇబ్బంది కలుగుతున్నా లేదా ఇతర ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్నా మరో సందర్భంలో అంశాలు మాట్లాడొచ్చు, కానీ మన రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఈరోజు అక్రమంగా నీటిని దొంగలించుకుపోతుంటే దౌర్జన్యంగా ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తుంటే చేతులెత్తేసి చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ఉంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం